పాలిటిక్స్లో డెసిషన్ మేకింగ్ చాలా ఇంపార్టెంట్, అంటే నిర్ణయం తీసుకునే నిర్ణయం చాలా ఇంపార్టెంట్, చాలా కీ రోల్ పోషిస్తుంది. కొన్ని పార్టీ అంతర్గత విషయాల్లో కావచ్చు, బయటకు చెప్పే విషయాల్లో కావచ్చు, పరిపాలనా వ్యవహారాల్లో కావచ్చు, ఒక ఖచ్చితమైన ఒక నిబద్ధత కలిగిన నిర్ణయం తీసుకొని దానికి కట్టుబడి ఉండడం, అటువంటి నిర్ణయాలు తీసుకొని బయటకు అనౌన్స్ చేసి కట్టుబడకుండా ఉంటే అదొక మళ్ళీ గ్యాప్ సృష్టించవచ్చు. సో వైసీపీలో కానీ టీడీపీలో కానీ కొన్ని కొన్ని నిర్ణయాలు ఉంటాయి, ఆ మేము ఈ లైన్ దాటం అని చెప్పుకుంటారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఒక కొత్త డెసిషన్ ఏంటంటే, అది జస్ట్ ఇంటర్నల్గా మాత్రమే డిస్కషన్ నడుస్తోంది, సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. చంద్రబాబు గారు రీసెంట్గా చేసిన ఇంటర్నల్గా పోలిట్ బ్యూరో మీటింగ్ కావచ్చు, ఆ తర్వాత సీనియర్ నాయకుల మీటింగ్లో కావచ్చు, చెప్పిన మాటల ప్రకారం ఫ్యామిలీస్, కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి కదా టీడీపీలో, వాళ్ళకి వచ్చే ఎన్నికల్లో ఒకరికే సీట్ ఇవ్వాలి, ఇద్దరికి ఇవ్వు లేదా ముగ్గురికి ఇవ్వకూడదు అని నిర్ణయించారంట. ఇది నిజంగా రిస్కే, తెలుగుదేశం పార్టీలో అంత ఈజీ కాదు, ఎందుకంటే చంద్రబాబు గారి ఫ్యామిలీ నుంచే ఇద్దరు ఉన్నారు, అలా కలుపుకుంటే ఓవరాల్గా ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ నుంచి ముగ్గురు ఉన్నట్టు బాలకృష్ణ గారితో కలిపి. సో ఇంకేదైనా ఫ్యామిలీకి ఏమయ్యా మీ ఫ్యామిలీకి ఇద్దరు ఉన్నారు ఒకరికే సీట్ ఇస్తారంటే, మరి మీరిద్దరు తండ్రి కొడుకులు పోటీ చేస్తున్నారు కదా అని అడుగుతారేమో. సరే పార్టీ పెద్దలు కాబట్టి అలా అడగరు, ధిక్కరించరని అనుకుందాం, కానీ ప్రజల్లో వాళ్ళకి బలం ఉంటే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది కదా. కింజరాపు ఫ్యామిలీ ఉంది, అచ్చెన్నాయుడు గారికి బలం ఉంది ప్రజల్లో, ఆయన గెలిచే అవకాశం ఉంది. అలాగే రామ్మోహన్ నాయుడు గారికి కూడా బలం ఉంది, ఆయన కూడా హీఈస్ ఆల్సో ప్రూవ్డ్. సో ఇద్దరిలో ఎవరికి కాదంటారు టికెట్, అలా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. చూడండి, జేసీ బ్రదర్స్ ఉన్నారు, వీళ్ళు ఆల్రెడీ ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పనిచేశారు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన మున్సిపల్ చైర్మన్గా గెలవగలిగారు, గెలిపించగలిగారు తమ వాళ్ళని. అట్ ద సేమ్ టైం జేసీ దివాకర్ రెడ్డి గారు కూడా యాక్టివ్గానే ఉంటున్నారు. సో వీళ్ళ ఫ్యామిలీ నుంచి వీళ్ళిద్దరు వారసులు రంగంలో ఉన్నారు, ఇప్పుడు యాక్టివ్గా తిరుగుతున్నారు. మీ ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఇస్తారంటే అది కుదరని పని, ప్రాక్టికల్గా సాధ్యం కాదు. సేమ్ కింజరాపు ఫ్యామిలీ గురించి అంటే, కింజరాపు ఫ్యామిలీ నుంచే అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు, అలాగే భవానీ గారు కింజరాపు ఫ్యామిలీకి రాకపోవచ్చు ఎందుకంటే ఆదిరెడ్డి అప్పారావు గారు వాళ్ళు కాబట్టి. సో ఇక అశోక్ గజపతిరాజు గారు, వాళ్ళ అమ్మాయి అదితి గజపతిరాజు, వాళ్ళిద్దరు కూడా పోటీలో ఉన్నారు. సో వాళ్ళిద్దరిలో కూడా మీ ఇద్దరిలో ఎవరికో ఒకరికే ఇస్తానంటే ఇబ్బంది తప్పదు. అంటే ఇవన్నీ ప్రాక్టికల్గా అంత ఇబ్బంది కాదు, ఫ్యామిలీలో మేము ఒకరికే ఇస్తాము సీటు అంటే కొన్ని ఫ్యామిలీస్ యాక్సెప్ట్ చేస్తాయేమో కానీ కొన్ని ఫ్యామిలీస్ యాక్సెప్ట్ చేయలేవు. భూమా ఫ్యామిలీ, అఖిల ప్రియ గారు, ఆళ్ళగడ్డ బ్రహ్మానందరెడ్డి గారు నంద్యాల, ఇంకా వీళ్ళిద్దరితో పాటు కిషోర్ రెడ్డి గారు కూడా ఉన్నారు లైన్లో, అది కూడా సర్దుబాటు చేయడం కష్టం. అంటే ఆయన బీజేపీలో ఉన్నప్పటికీ కాస్త టీడీపీ వైపే చూసే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం పరిటాల ఫ్యామిలీ, పరిటాల శ్రీరామ్ గారు, సునీత గారు ఇద్దరు కూడా రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. లేదు కాదు అంటే కొంత వాళ్ళ క్యాడర్లో డిస్టర్బెన్సెస్ తప్పకపోవచ్చు. ఇంకా అందరికంటే మనం చెప్పుకోవాల్సింది కోట్ల ఫ్యామిలీ, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు, కోట్ల సుజాతమ్మ గారు, ఆయన ఎంపీగా ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూస్తున్నారు. లేదు మీ ఇద్దరిలో ఒకరికే సీట్ ఇస్తాం, ఒకరికే పరిమితం చేస్తామంటే అది కూడా ఇబ్బంది తప్పదు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీలో మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ ఆరు ఫ్యామిలీసే కాకుండా మరో మూడు నాలుగు ఫ్యామిలీస్ ఉంటాయి. చిత్తూరులో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారి ఫ్యామిలీ కావచ్చు, అలాగే ఆర్ కేశవ నాయుడు గారి ఫ్యామిలీ కావచ్చు, ఇలా చాలామంది ఉంటారు. వాళ్ళకి ఏంటంటే రెండు మూడు ఒకటి రెండు సీట్లలో పోటీ చేయాలని ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ పట్టు కోసం, పట్టు నిలుపుకోవడం కోసం. అటువంటి ఫ్యామిలీస్ ఈవెన్ వైసీపీలో కూడా ఉన్నాయి, వైసీపీలో కూడా అటువంటి స్ట్రాంగ్ ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళని కాదని వేరే వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఉండదు. సో మరి దీన్ని ఎలా చూస్తారు, ఎలా సాల్వ్ చేసుకుంటారు టీడీపీలో, చంద్రబాబు గారు ఏమైనా సీరియస్ డెసిషన్ తీసుకొని ఇంప్లిమెంట్ చేయగలరా లేదా అనేది ఒక ఇంట్రెస్టింగ్ అంశమే, కాస్త చూద్దాం. ప్రకాశం జిల్లా ఇంటర్ విద్యలో విద్యార్థుల ఎంపిక శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్, ఒంగోలు, పెండూరు. అడ్మిషన్స్ ఓపెన్, సెల్ నంబర్స్ 9176162696 మరియు 8143668688.